రాత్రిపూట టీ కాఫీలు తాగి ఇమ్యూనిటీ డౌన్ చేసుకోవటం వద్దంటే వద్దు టీ కాఫీలు ఎందుకు అవాయిడ్ చేయాలంటారు కాలక్షేపానికి బఠానీలు అని పూర్వం రోజులు అనేవారు బఠానీలు అమ్మే బడ్డీ కొట్లు పోయాయి బఠానీలు పోయాయి వాటి ప్లేస్లో కాఫీ టీలు కాలక్షేపానికి వచ్చాయి ఇవి మనకి బ్రిటిష్ వాళ్ళు ముట్టించిపోయారు కానీ మనం మాత్రం వాటిని వదలకుండా వెచ్చలు విడిగా సేవిస్తూ ఉన్నాం తాగితే పగలు తాగారనుకుంటే ఇక్కడ కాకుండా ఇక మళ్ళీ ఈవినింగ్ తినేసి నైట్ తినేసి మళ్ళీ టీవీలు చూస్తూ మిడ్ నైట్ కూడా మళ్ళీ కాఫీ టీలు తాగేసి చాలా మంది ఈ కాఫీ టీల వ్యసనానికి బానిసైపోతూ ఉన్నారు మరి ఈ కాఫీ టీల్లో ఏముంటాయి అసలు నైట్ ఎందుకు తాకకూడదో మీ ఇలాంటి వారికి తెలిస్తే కనీసం కొంతమంది అన్నా మార్పులు తెచ్చుకుంటారని ప్రయత్నం చేయబోతున్నాం ఒక కప్పు కాఫీలో నూట యాభై మిల్లీగ్రాముల కెఫిన్ అనే మందు ఉంటుంది అదే ఒక కప్పు టీ తాగితే అందులో నూట యాభై మిల్లీగ్రాముల థీన్ అనే మందు ఉంటుంది కాఫీ టీలు ఆహారాలు కాదు ఔషధాలు ఆ కాఫీ పొడి టీ పొడిలో కలిపిన పాలు మాత్రం ఆహారమే కానీ ఈ రెండు మాత్రం మెడిసిన్స్ అనమాట కాఫీలో టీలో ఉండే ఈ రెండు స్టిమ్యులెంట్స్ మన శరీరంలో నరాల వ్యవస్థని కణాలు ఇవన్నీ ఉద్రేకపరుస్తాయి అన్నమాట అందుకనే కాఫీ టీ తాగిన వెంటనే మనకు కొంచెం హుషారు వస్తుంది కొత్త శక్తి వచ్చినట్టు కొంచెం ఆలోచనలు బాగున్నట్టు మైండ్ ఫ్రెష్గా ఉన్నట్టు కొంచెం యాక్టివ్గా అనిపించినట్టు వస్తుంది దేనివల్ల వచ్చిందంటే స్టిమ్యులేషన్ ఈ స్టిమ్యులేషన్ మీకు ఎట్లా చెప్పొచ్చు అంటే నడిచే గుర్రానికి కొరడా దెబ్బేస్తే అది ఊపందుకు పరిగెడుతుంది మీ శరీరంలో వ్యవస్థ అంతా అలా ఊపందుకు పనిచేయటం స్టార్ట్ చేస్తుంది మంచిదే కదా అనవచ్చు ఇలాంటి స్టిమ్యులేషన్ ఎక్కువసేపు ఉండదు కాసేపు ఉండేసరికి గంట రెండు గంటలు అలిసిపోతాయి ఊపొచ్చి పనిచేసి అందుకని మరీ దిగజారిపోతాయి పరిగెత్తుకెళ్ళిన గుర్రం అలిపొచ్చి చూడండి మరీ స్లోగా నడుస్తుంది మన నరాల వ్యవస్థకి ఆ స్టిమ్యులేషన్ అనేది కాఫీ టీల్ ద్వారా వచ్చేది అట్లా ఉంటుంది అనమాట అందుకనే సైన్స్ ఏముంటుందంటే ఎక్సైజ్ స్టిమ్యులేషన్ కాజెస్ టు డిప్రెషన్ అతిగా ఉద్రేక పరిచామా అతిగా దిగజారిపోతాయి తర్వాత అంచేత కాఫీ టీల్లో ఉండే ఈ మెడిసినల్ ప్రాపర్టీస్ అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ కారణం కాబట్టి అసలు త్రాగొద్దు అని నేను ప్రధానంగా చెప్పేది అయితే డాక్టర్ గారు మీరు ఇప్పుడు స్టిమ్యులెన్స్ గురించి మాట్లాడారు అంటే కాఫీ టీలు తాగడం వల్ల మెదడుకి రిలేషన్ ఉంటుంది కానీ రక్షణ వ్యవస్థకు సంబంధం ఏంటండి చాలామంది రాత్రిపూట కాఫీ టీలు తాగుతుంటారు మన శరీరం రాత్రి వేళ చీకట్లో కొన్ని హార్మోన్స్ని విడుదల చేస్తూ ఉంటుంది ఆ హార్మోన్సే మెలటోనిన్ అనే హార్మోన్ ఓకే ఇది నిద్ర పుచ్చటానికి ఉపయోగపడే హార్మోన్ శరీర అవయవాల్ని రిలాక్సేషన్లోకి వెళ్ళటానికి ఉపయోగపడే హార్మోన్ మరి ఈ హార్మోన్ ఈ రకంగా పనిచేయటానికి ఉత్పత్తి అవ్వాలి మరి కాఫీ టీలు త్రాగితే స్టిమ్యులేషన్లో నిద్ర దూరం అవుతుంది కాబట్టి రిలాక్సేషన్కి సంబంధించిన మెలటోనిన్ అనే హార్మోన్ విడుదల కాదు అందుకని నిద్ర రాకుండా ఉండాలనుకునే వారందరూ కాఫీ టీలు త్రాగి చదవటం డ్రైవింగ్ చేయటం వర్క్ చేయడానికి సంబంధమైన వాళ్ళంతా కాఫీటీలు పుచ్చుకుంటుంటారు మరి అక్కడే నిద్ర దూరం అవుతుంది నిద్ర ఎందుకు దూరం అయింది ఈ నిద్ర పుచ్చటానికి ఉపయోగపడే హార్మోన్ ఉత్పత్తి ఆగిపోతుంది అందుకని మెలటోని అనే హార్మోన్ మిమ్మల్ని నిద్ర పుచ్చటంతో పాటు ఈ శరీరంలో రిపేరు క్లీనింగ్ని యాక్టివేట్ చేస్తుంది ఇది మెయిన్ మెకానిజం ఈ మెలటోన్ అనే హార్మోన్ ఎంత బాగా రిలీజ్ అయితే మనలో రిపేరు క్లీనింగ్ అంత బాగా స్టార్ట్ అవుతుంది టీ కాఫీలు దాగి మెలటోనిన్ ఉత్పత్తిని మనం తగ్గించేసామనుకోండి రిపేరు క్లీనింగ్ తగ్గిపోతుంది ఇది ప్రధాన నష్టం అందుకని టీ కాఫీలు ఇలాంటివి చేస్తాయి ఇంకొక విషయం చూస్తేనండి ఎప్పుడైతే నిద్రపోతామో ఎప్పుడైతే పొట్ట ఖాళీ అయిపోతుందో రాత్రి పొట్ట పది పదకొండు పన్నెండు సమయాల్లో పీట్యూటరీ గ్రంథి రాత్రి వేళల్లో పొట్టలోంచి ఆహారం అరగటం అయిపోయి ఆహారం ద్వారా చక్కెర రావటం ఆగిపోయినప్పుడు ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది ఆ హార్మోన్ని గ్రోత్ హార్మోన్ అంటారు ఇది రిలీజ్ అయిన వెంటనే అది లివర్కి వచ్చి లివర్ని యాక్టివేట్ చేస్తే లివర్ ఇంకొక హార్మోన్ రిలీజ్ చేస్తుంది ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అంటారు ఐజిఎఫ్ అనే దాన్ని కొన్ని రసాయనాలను విడుదల చేస్తుంది ఇది రిలీజ్ అయిన వెంటనే మన బాడీలో ఉండే రక్షక దళాలన్నీ కూడా బోన్ మ్యారో నుంచి మామూలుగా రంగంలోకి దిగుతూ ఉంటాయి ఎక్కువ అక్కడ ప్రొడక్షన్ కదా ఈ నైట్ టైం రిపేరు క్లీనింగ్ని యాక్టివేట్ చేయడానికి ఐజిఎఫ్ అనే హార్మోన్ బాగా ఉపయోగపడుతుంది అందుకని ఎముకల గుజ్జు నుంచి రక్షక తడాలు బాగా రంగంలోకి దిగమని అక్కడి నుంచి స్టిములేషన్ వచ్చి వాటిని ఎక్కువ భాగం ఫోర్స్ఫుల్గా పంపించడానికి ఇది తోడ్పాటు అవుతుంది ఎప్పుడైతే ఆహార పదార్థాలు పొట్ట నుంచి అరిగిపోయి ఖాళీ అయిపోయి ఇటు నుంచి ఇక బ్లడ్లోకి వెళ్ళటం ఆగిపోతాయో అప్పుడు అటు పిట్యూటరీ గ్రంథి ఇటు లివర్ యాక్టివేట్ అయ్యి ఇక రక్షణ వ్యవస్థని రంగులోకి దింపి యాక్టివ్గా వర్క్ చేసి రిపేరు క్లీనింగ్ చేయమని పంపిస్తాయి అనమాట మీరు నైట్ మళ్ళీ టీ కాఫీలు తాగారనుకోండి ఇక నిద్ర పుచ్చటానికి ఉత్పత్తి అయ్యే హార్మోను ఆగిపోతుంది ఇటు డైజెషన్ జరుగుతుంది రెండు రకాలుగా చెడిపోతుంది అనమాట అందుకని రిపేరు క్లీనింగ్ స్టార్ట్ అవ్వదు డైజెషన్ జరుగుతుంటే కాబట్టి పొట్టకు విశ్రాంతి ఇవ్వాలి కాబట్టి నేను ఎప్పుడూ చెప్తుంటాను రక్షణ వ్యవస్థ మీకు చురుగ్గా పనిచేయాలంటే ఆరు గంటలకు తినేసేయండి తొమ్మిది పదింటికల్లా పొట్ల ఆహారం అరిగిపోయేటట్టు జాగ్రత్త పడండి నైట్ అసలు ఏమి పుచ్చుకోకుండా ఉండండి పాలు కూడా తాగొద్దు నేను అందుకని నైట్ ఏది త్రాగినా జీర్ణకోశం పనిచేస్తుంది జీర్ణకోశం పనిచేసినంతసేపు అటు పిట్యూటరీ గ్రంథి ఇటు లివర్ కూడా ఈ హార్మోన్స్ని రిలీజ్ చేయదు ఇది రిలీజ్ అవుంది రక్షణ వ్యవస్థ యాక్టివ్గా వర్క్ చేయలేదు ఆహారాలు ఉన్న కాడి నుంచి కూడా ఈ హార్మోన్ సరిగా రిలీజ్ కావు అందుకని నైట్ టైం ఉద్రేకాన్ని కలిగించే నరాలని స్టిమ్యులేట్ చేసే టీ కాఫీలు త్రాగటం మరీ చెడు నిద్రను పుచ్చటానికి రిపేరు క్లీనింగ్ని యాక్టివ్గా చేయటానికి ఉపయోగపడే మెలటోనిన్ అనే హార్మోన్ అతి ముఖ్యంగా మీకు ఉత్పత్తి కాదు ఇవి ప్రధాన నష్టాలు కాబట్టి నైట్ టైం కాలక్షేపానికి కాఫీ టీలు మాత్రం వద్దంటే వద్దు త్రాగటం పూర్తిగా మానేయండి పొట్టకి రెస్ట్ ఇచ్చారా మీరు రక్షించబడతారు పొట్టక పని పెట్టారా మీ రక్షణ వ్యవస్థ పొడుకుంటుంది అంచేత్తా రక్షణ వ్యవస్థను పడుకోబెట్టడం మీకు ఇష్టమా రక్షణ వ్యవస్థను రంగంలో దింపి సమర్థవంతంగా వైరస్ బ్యాక్టీరియాల నుంచి రక్షించమంటాం మీకు ఇష్టమా మీరు నిర్ణయించుకోండి ఇక